రాష్ట్రం అన్ని విధాలుగా సుభిక్షంగా ఉండాలని ఓ భక్తుడు తిరుమలకు పాదయాత్ర చేపట్టాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన సీసాల రాజు ఏటా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తిరుమల తిరుపతికి కాలినడకన వెళ్తూ ఉంటాడు. కాగా ఈ ఏడాది కూడా తాను తిరుమలకు పాదయాత్రకు వెళ్తున్నట్లు వెల్లడించారు. 15 ఏండ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ పాదయాత్ర ప్రతి నాగుల పంచమి నాడు ప్రారంభించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మించారు. గత 14 సంవత్సరాల నుండి సీసాల రాజు గారు పాదయాత్ర ద్వారా పటాన్చెరు నుండి తిరుపతి వరకు 650 కిలోమీటర్లు 18 రోజులు పూర్తి చేసి మన పటాన్చెరు పేరు నిలబెట్టినందుకు, ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతోని ఆయనతో పాటు మిగతా వాళ్ళు చాలామంది నడుచుకున్న పాదయాత్రతోని తిరుమలకు చేరుకుంటా ఉన్నారు. భగవంతుని ఆశీర్వాదం అందరిపైన ఉండి దినేదిన అభివృద్ధి చెందాలని, అందరూ ఆయుర ఆరోగ్యంతో ఉండాలని, ప్రభుత్వ కృప అందరిపైన ఉండాలని. ఎంత భక్తి శ్రద్ధతో చేస్తూ ఉన్నారంటే, మన హిందూ ధర్మం ప్రకారము ప్రతి ఊర్లో ఎవరైతే ఉన్నారో బ్రహ్మరథం పడుతూ వాళ్లకు సెంటర్లు ఇస్తూ వీళ్ళందరినీ ఆదర అభిమానం చేస్తూ రాజు పటాన్చెరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర జరుగుతుందా? ప్రతి సంవత్సరం 600 కిలోమీటర్ 20 మందితో బృందంతో బయలుదేరుతుందా? 2004లో స్థాపించిన ఇది ఇప్పటివరకు పట్టణాలు కంప్లీట్ అయ్యి 15 రోజులు అడుగు పెడుతుందా? గ్రామ పెద్దలు కానీ గ్రామ అందరూ కలిసి నాకు ఒక బ్రహ్మరథం పడుతూ ఇంత పెద్ద ఆశీర్వాదం ఇస్తూ నేను ఎంతో సంతోషం ఉన్నా. ఈ సంతోషం నేను ఎన్ని జన్మలు ఎత్తున పొందలేదు. ఈ పాదయాత్రకు కారణం ఏంటి? కారణమని లోక కళ్యాణం కారణం అంటే ఇప్పుడు ఏం చెప్పాలండి? మీరు ఈ సంవత్సరం ఎలా? నేను ఫస్ట్ ఒకసారి చిలుకూరు వెళ్ళిన 2003-2004 అక్కడ రెడ్డి గారు వెళ్ళేవారని చెప్పేవారు. 640 సంవత్సరాల కింద వెళ్ళి ఎత్తుకెళ్ళలేదని మేము కూడా ఒక్కసారి పాదయాత్ర చేద్దాం అనుకున్నాము. ఆ 7 కొండలని మళ్ళీ 7వసారి చేద్దాం అనుకున్నాము. ఇప్పుడైతే జీవితకాలం చేద్దామని సత్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.